మన పార్టీ మిగిలిగా మన పార్టీ రా అంటారు. కానీ మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన సందర్భాలు ఎన్నున్నాయో చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఇన్ఛార్జ్, ఫస్ట్ మన బీసీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు, ఒక ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు, లేదా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జీలతో కూర్చుని నీకేం కావాలి అని మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయ్యా. బేసిక్గా ఇంకెందుకు అవి పదవి తెలుగుదేశం బీసీ. ఇంకోటి కనీసం ఆ బీసీ వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తున్నారు వీళ్ళు అది కదా. ఇప్పుడు జగన్ బీసీలకి భారీగా ఇస్తూ ఉండటం, అది కూడా ఓసీ సీట్లు ఇస్తుండడం. ఏలూరు అంటే కమ్మ తప్పి ఇంకెవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు. నర్సరావుపేట అంటే కమ్మ తప్పి ఎవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు. అట్లాగే మైలవరం ఒకప్పుడు ఎప్పుడో బీసీలు, అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు ఇద్దరు కమ్మకేస్తున్నారు. అట్లాంటి చోట మళ్ళీ బీసీకి ఎవరు ఇట్లాంటిది రెడ్డి, ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఏరియాలో రెడ్డి, లేకపోతే రెడ్డి ప్లస్ కమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి బీసీకి ఇవ్వడం, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ మంచోడు కదా, అసలు బీసీలకు ఆయన ఏం చేయలేదు, అసలు బీసీలు అంటే వాళ్ళు బ్రతుకుతున్నారంటే మేము ఇచ్చిన ఇస్త్రీ పెట్టెల వల్ల, మేము ఇచ్చిన మంగళపొది వల్ల, మేము ఇచ్చినటువంటి బట్టల వల్లన, అట్లాంటి వాటి వల్ల, మేము ఇచ్చిన పథకాల వల్లనే మీరు ఇవాళ బ్రతుకుతున్నారు. వాస్తవంగా అదేంటంటే వాళ్ళ పనికి ఇది ఒక తోడు. ఇస్త్రీ బండి నడుపుకునేటువంటి అతను ఒక ఇస్త్రీ పెట్టి అదనంగా ఇవ్వడం తప్పించే ఉండదు. ఇతనేంటి బీసీకి ఇంత డబ్బులు ఇస్తున్నాడు, ఇప్పుడు ఏమన్నా అమౌంట్ అంతకంటే ఎక్కువ ఇస్తామన్న ఏమన్నా చెప్తారని చూడాలి. బీసీ డిక్లరేషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నిటితో పాటు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో దాదాపు బీసీలో ఉన్న 138 కులాల్లో దాదాపు 42 ఎన్ని అనుకుంటా కార్పొరేట్